ఇప్పుడు మీరు పురాణాల్లో కానీ లేదంటే ఆధునిక చరిత్రలో కానీ మీరు చూసినట్లయితే పురాణాల్లో రాక్ష పైన యుద్ధం చేయడానికి దేవతలు ఇంకా మంచివారందరూ ఏకమయ్యేవారు అదేవిధంగా పైన పోరాటం చేయడానికి అన్ని దేశాలు ఏకమయ్యాయి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులు ఏకమయ్యాయి అంతేనా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటానికి బలం సరిపోలేక ఇంకొక ఎప్పుడైనా బలం లేక కాదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక నరరూప రాక్షసుడు ఒక నియంత కాబట్టి సహజంగానే ప్రజలందరూ ఏం కోరుకుంటారంటే ఇటువంటి నియంతల పైన రాక్షసుల పైన జరిగేటటువంటి పోరాటంలో అందరూ ఏకం అవ్వాలని కోరుకుంటారు ఎందుకు కోరుకుంటారు కొట్టే దెబ్బ మళ్ళీ లేకుండా ఉండాలి నియంత అంటే కేవలం కనిపిస్తున్నాడా రాష్ట్ర ప్రజల ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక నియంత దానిలో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి కూడా మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఎటువంటి హక్కులు లేవు నో ఫండమెంటల్ రైట్స్ ఇవాళ రాష్ట్రంలో ఒక రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతా ఉంది ఏ రకంగా అంటే దానికి మీ మీడియానే ఉదాహరణ ఎన్ని కేసులు పెట్టారండి మీడియాలో ఉన్న జర్నలిస్టుల పైన ఎవరు మీరు ఒక జర్నలిస్ట్ అండి ప్రభుత్వంలో ఒక తప్పు జరుగుతుంటే మీరు విమర్శించే హక్కు మీకు భారత రాజ్యాంగం కల్పించలేదా ఆ విధంగా ప్రశ్నించినటువంటి జర్నలిస్టులు ఎంతమంది పైన కేసులు పెట్టారండి ఎంతమంది మీడియా అధిపతులపైన కేసులు పెట్టారు ఎంతమందిని కోర్టుకి ఇచ్చారు ఎంతమందిని జైల్లో పెట్టారు ఆఖరికి సామాన్య పౌరులు ఇవాళ సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్

అరవై సంవత్సరాలు దాటినటువంటి వారిపైన కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొచ్చి అంటే దర్ ఇస్ నో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఇది నియంతృత్వం కాక ఇంకేంటండి పట్టాభి గారు ఒకసారి జైలు జీవితాన్ని చూసిన తర్వాత కేసులు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీకే కనిపిస్తా ఉన్నాడా ఒకసారి కాదు రెండు సార్లు రెండు సార్లు మా పార్టీలో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చింది నేను ఒక్క రెండు సార్లు నేను ఒక్కడినే కాబట్టి నేనేదో జైలుకి ఇప్పుడు మేము ఇంత గట్టిగా పోరాడుతున్నది దేనికి ప్రజలు సపరేషన్ గురవుతూ ఉన్నారు ప్రజలు ఈ నియంతృత్వం వల్ల సఫర్ అవుతూ ఉన్నారు యాజ్ అ రెస్పాన్సిబుల్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ యాజ్ అ లీడర్ బిలాంగింగ్ టు ఎ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఫైట్ నేను నా కోసం పోరాడట్లా ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం ప్రజలపైన జరుగుతున్నటువంటి ఈ వేధింపులు ఈ అరాచకం ఈ దాడులు ఏవైతే ఉన్నాయో దానికోసం పోరాడుతూ ఉన్నా కాబట్టి ఇదేదో నా ఒక్కడి కోసమో నా కుటుంబం కోసమో కాదు ప్రజల కోసం సమాజం కోసం అందుకనే వెనకడుగు వేయకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాకు మాకు నేర్పించింది ఒక్కటే మనం తప్పు చేయనంత వరకు ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నా పైన నాలుగు సార్లు దాడులు జరిగాయి మా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు నా భార్యా బిడ్డలను వేధించారు నన్ను రెండుసార్లు జైలుకి పంపించారు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు నా పైన పోలీస్ స్టేషన్లో ఇన్ని జరిగినా కూడా నేను వెనకడుగు వేయకుండా దేనికి పోరాడుతూ ఉన్నానంటే అది నా నాయకుడు నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి నా తల్లిదండ్రులు నా వెనకుండి నన్ను ప్రోత్సహించినటువంటి విధానం జైల్లో థర్డ్ డిగ్రీ అని అన్నారు కదా ఏ రకమైన టార్చ్ పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో రఘురాం కృష్ణరాజు గారిని సిఐడి ఆఫీసులో ఏ విధంగా అయితే కొట్టారో నన్ను కూడా అదే విధంగా దారుణంగా కొట్టారు డైరెక్ట్గా ఎస్ దాదాపు నలభై నిమిషాల పాటు లాఠీలు పెట్టి నా ముఖానికి తుండు చుట్టేసి పోలీస్ స్టేషన్లో కింద పడేసి నేను ఆ రోజు బ్రతుకుతానని అనుకోలే ఊపురాడకి చచ్చిపోతాను అనుకున్నాను ఇంకా రఘురాం కృష్ణరాజు గారికి మొఖం చుట్టూ గుడ్డ ఏం గట్ల నాకు మొకం చుట్టూ గుడ్డ టైట్ గా అసలు నాకు ఊపురాడిన విధంగా కట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఆ గాయాలన్నీ చూపించాను ఇట్ వాజ్ ఇట్ ఈస్ రికార్డెడ్ తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి అరిచేతుల మీద అరకాళ్ళ మీద గుడ్డీ అంటే వాళ్ళ మొక్కాలు కనపడకుండా ఉండటం కోసం రఘురాం కృష్ణరాజు గారిని కొట్టినప్పుడు ఆయన చక్కగా ఎవరు ఉన్నారు అందరినీ చూశారు సో ఆ అనుభవంతో ముఖానికి గుడగట్టేసారు వాళ్ళు కూడా ఇక్కడి వరకు కవర్ చేసుకుని వచ్చారు తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి పూట కరెంట్ తీసేసి ఉన్నటువంటి స్టాఫ్ మొత్తాన్ని కూడా బయటికి పంపి పంపించి అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా నాకు పేరు చెప్పడానికి కూడా ఏం మొహాటం లేదు ఈ జాషువా అనే వ్యక్తి ఒక రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ రోజున జిల్లాలో ఇప్పుడు తీసుకెళ్ళి చిత్తూరు జిల్లాలో వేశారనుకోండి ఎందుకంటే అక్కడ ఇంకొక పెద్ద రౌడీ ఉన్నాడు కదా ఆకు రౌడి పెద్దిరెడ్డి ఆ రౌడీకి ఈ రౌడీకి కావాల్సి వచ్చి మళ్ళీ చిత్తూరు తీసుకెళ్ళాడు ఇక్కడి నుంచి సో అతను ఆ రోజున నన్ను గన్నవరంలో ఆ రోజున ఒక బీసీ నాయకుడి పైన దాడి జరిగితే నేను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటానికి వెళితే అక్కడ మా పార్టీ ఆఫీసును తగలబెట్టి నన్ను చంపడానికి ప్రయత్నం చేసి నా వాహనాన్ని ధ్వంసం చేస్తే నేను నాకున్నటువంటి సెక్యూరిటీ నా డ్రైవర్ పుణ్యం అని చెప్పి నేను అక్కడి నుంచి సేఫ్గా బయటకు వస్తే నన్ను పోలీసులు మిమ్మల్ని మేము రక్షిస్తామని పోలీస్ జీప్ ఇచ్చుకుని ఎస్పీ జాషా డైరెక్షన్లో అర్ధరాత్రి వరకు తిప్పి తోటలవాళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చితగొట్టారు అంత పెద్ద ఏం చేశారు ఏం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరం ఇవాళ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అంటే అదే మహేంద్ర గారు రాజారెడ్డి రాజ్యాంగంలో ఎవ్వరూ ప్రశ్నించకూడదు ప్రభుత్వాన్ని తల దించుకుని బ్రతకాలి జగన్ రెడ్డిని ఏ విషయంలో కూడా ఆయన క్వశ్చన్ చేయకూడదు ఆయన ఏం చేస్తున్నా సరే భరించాలి మనం ఆయన మన ఆస్తుల్ని కబ్జా చేసినా మన భూములను కబ్జా చేసినా మన బిడ్డలపైన దాడులు చేసినా మన రాష్ట్ర సంపదను అంతా దోచుకుంటున్నా ఆయన ఏమి చేసినా మనం భరించాలి ఈ ఎస్పీ గారు ఎవరి డైరెక్షన్ లో పనిచేసి ఉండొచ్చు తాడేపల్లి కొంప డైరెక్షన్లోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఈ సైకో జగన్ కింద పనిచేసే జీతగాడు ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ జీతగాడు ఈ ఎస్పీలు అందరినీ నడిపిస్తూ ఉంటాడు సో ఆ తాడేపల్లి కొంప నుంచి ఏ డైరెక్షన్ వస్తే ఆ డైరెక్షన్ లో ఈ జిల్లా ఎస్పీలు అందరూ కూడా పనిచేస్తూ ఉంటారు అంతేనా ఇంతకు ముందు మీరు వెల్లబనేని వంశం మీద కారు కూతులు కూశారని అంతేకాకుండా గిల్లవా గిల్లవా అని గిల్లితే మాత్రం జైలు గోడలు రుచి చూసావు అని చెప్పేసి బహిరంగంగానే చెప్పాడు ప్రజల పక్షాన నేను గట్టిగా ప్రశ్నించడమే గిల్లటం అయితే నేను గట్టిగా గిల్లుతా నేను గిల్లుతూనే ఉంటా అంటే ఇక్కడ గిల్లవా దానికి ముందు ఏమన్నాడు వల్ల వంశి వంశ ఏమన్నాడు భువనేశ్వర్ గారి గురించి ఏమన్నాడు ఎంత అసభ్యంగా మాట్లాడాడు ఒక మహిళ పైన మాట్లాడే విధానం అదేనా ఊరుకుంటావా ఇష్టానుసారం ఒక పిచ్చి కుక్కలాగా నోరేసుకుని మహిళల పైన మా అన్నగారి బిడ్డ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము చూస్తూ ఊరుకుంటావా నారా లోకేష్ గారి పైన ఏదో గన్నవరం ఏంటో ఆయన అడ్డా అంట అది ఆయన పాకిస్తానా గన్నవరంలో ఎవడు అడుగు పెడతాడో చూస్తాను నేను అని లోకేష్ గారికి ఛాలెంజ్ తాడా గన్నవరంలో ఉన్నటువంటి మా బీసీ నాయకులు ఇళ్ళ మీద పడి దాడులు అంటే మేము చూస్తూ కూర్చోవాలా అంటే అది పాకిస్తానా వీసా తీసుకుని వెళ్ళాలా మేము అందుకనే గన్నవరం వెళ్ళాం దేనికి వెళ్ళాం ప్రజాస్వామ్య బద్దంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి ఈ దాడుల గురించి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం అంటే గన్నవరం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం కూడా నేరమేనా దానికి వచ్చి మా పార్టీ ఆఫీస్ తగలబెట్టేస్తారా ఇంకోసారి గన్నవరంలో అడుగు పెట్టాలంటే భయపడే విధంగా చేసినట్టున్నారు గన్నవరం వంద సార్లు ఇల్ల ఇంకొక వంద సార్లు వెళ్తా ఏం చేస్తారు నన్ను ఆ రోజు వల్లభనేని వంశీ మీద అంత బలమైన సవదాలు చేశారు మీ మీదనే పోటీ చేస్తానని ఈ రోజు గన్నవరంలో మీకు టికెట్ కూడా దక్కలేదు దీన్ని ఏ రకంగా చూస్తారు ఏ రకంగా ఎదుర్కొంటారు నా మిత్రుడు యార్లగడ్డ వెంకట్రావు ఆయన ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి పోటీ చేశారు ఒకవేళ యార్లగడ్డ వెంకట్రావు మా పార్టీలోకి రాకపోయి ఉంటే ఖచ్చితంగా నేను పోటీ చేసేవాడిని కానీ ఎప్పుడైతే యార్లగడ్డ వెంకట్రావు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన విశ్వాసంతో ఆయన పార్టీలోకి వచ్చారో ఖచ్చితంగా ఆయనకే అవకాశం ఇవ్వాలి ఎందుకంటే ఆయనకు ఆ రైట్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి నేరోగా ఆయన ఓడిపోయారు కాబట్టి ఆయనకి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అనేక మందితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావించింది నేను కూడా దానికి పూర్తిగా సమ్మతించాను ఇవాళ పూర్తిగా అన్ని రకాలుగా యార్లగడ్డ వెంకట్రావు గారు నేను కూడా పనిచేస్తాను అంతేనా వల్ల నేను వంశీ మీద తూకం వేస్తే వంశీ ఎంత అండి వంశీ ఎంత ఏమన్నా పెద్ద దిగొచ్చాడు వంశీ ఎవడండి వంశీ చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకుని గెలిచాడు ఇప్పుడు గెలవమానండి పసుపు జెండా చంద్రబాబు నాయుడు గారు బొమ్మ లేకుండా గెలవమనండి ఏంటి హూ ఇస్ వంశీ అని ఆయన పెద్ద దేశోద్ధారు కూడా ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టి వంశీ అన్న పెద్ద ఇదేంటి పెద్ద తోప భయపడటానికి ఏదో వెనకమాల ఒక పది మంది పిల్ల రౌడీలు నేసుకుని తిరిగితే పెద్ద పెద్ద లీడర్లు అయిపోతారా ఈ వంశీ లాంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ తాటాకి చప్పులకి భయపడేవాడు నేనే కాదు కదా మా పార్టీలో ఎవడో భయపడ్డు రేపు జూన్ నాలుగు తర్వాత వంశీ అసలు ఈ దేశంలో ఉంటాడు లేదు మీరు చూడండి పిరికోడండి ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా వంశీని రేపు మీ పార్టీ అధికారం కోల్పోవటం ఖాయం నువ్వు ఓడిపోవటం ఖాయం మీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు ఓటమి పాలైన తర్వాత ధైర్యంగా ఉండవా నువ్వు గనవరంలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడి చూపించు నువ్వెంత మగాడివా మేము చూస్తాం మేము పార్టీ అధికారం కోల్పోయిన ధైర్యంగా మేము నిలబడ్డాం ఐదు సంవత్సరాల పాటు ఇన్ని దాడులను ఎదుర్కొని నిలబడ్డాం నీలాగా ఏదో ఆరు నెలలు హైదరాబాదులో ఆరు నెలలు గన్వరంలో లేదా ఇంకెక్కడో నువ్వు అంతెందుకే జూన్ నాలుగు తర్వాత నీకు దమ్ముంటే ఉండవాయా నువ్వు నీకు దమ్ముంటే ఉండు నువ్వు ఉండి నువ్వు పారిపోకుండా నువ్వు ధైర్యంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడు నువ్వు పిరికోడివాయా నువ్వు నీళ్ళు ఉన్న పెరిగితే అని ఎవరికి తెలీదు మీరు కూడా చూస్తారు జనవరి జూన్ ఫోర్త్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు బలం నేను వంశీ అనే వ్యక్తి మీకు కనపడతాడు లేదు మీరే చూడండి అంత బలంగా అంటే హెచ్చరిస్తున్నారా భయపెడుతున్నారా కాదు ఛాలెంజ్ చేస్తున్నారు ఛాలెంజ్ చేస్తున్నారు ఎందుకంటే అతను అతను ఎంత పిరికివాడో మా అందరికి తెలుసు ఊరికి బయటికి కబుర్లు చెప్పటం కాదు ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడమనండి అసలు ఒక క్వశ్చన్ సూటిగా చెప్పండి వల్లభనేని వంశీకి టీడీపీలో మంచి పాత్రనే దొరికినప్పటికీ మంచి మెజారిటీతో గెలిచిన కూడా గన్నవరంలో ఆల్రెడీ డెవలప్మెంట్ లేదు మా పార్టీ అధికారంలో లేదు కాబట్టి నేను వైఎస్ఆర్ జెండాని ఎత్తుకొని తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన అసలు ఈ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే దోచుకోవటం కోసం ఇప్పుడు ఆయన జాంజిగిరి దోస్తు గుడివాడ గుట్క కొడాలని అక్కడ మంత్రిగా కూర్చున్నాడు క్యాజినోల్ పెట్టి లేదా ఇసుక గ్రావలు ఇవన్నీ తెగ ఉన్నాడు చూసి ఈయన గారికి కూడా అర్రే నేను మిస్ అయిపోతున్నాను అన్న నేను కూడా వస్తాను నువ్వు భలే దోసుకుంటున్నావు గనవరంలో కూడా నేను క్యాజినోల్ పెట్టుకుంటాను ఇక్కడ కూడా నేను మట్టి దోసుకుంటాను లేదా ఇంకొకరు దోసుకుంటాను అని చెప్పి మాట్లాడుకున్నాడు వెళ్ళాడు ఈ గుడివాడలో ఈ ఇసుక దోచుకోవటము పందాలు వేసుకోవటము కసినోలు నడిపిస్తేనా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు కొడాలన్నీ ఇప్పుడు కొడాలి నాని ఎటువంటి వ్యక్తో అక్కడ ఎన్ని అరాచకాలు చేస్తా ఉన్నాడో ఆధారాలు ఉన్నాయా లేకపోతే గుడివాడ గుడివాడ కాజినో గురించి మీరు రోలేదా ఎన్ని ఎన్ని విజువల్స్ వచ్చాయండి బయటికి ఆయన కూడా పెట్టుకుంటాం ఏంటి అంటా ఉన్నాడు అంటే బరి తెగింపు తెగింపు కాబట్టి ఇవాళ కొడాలి నానికైనా ఒల్లవినేని వంశీకైనా రాజకీయ భిక్ష పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళేం బాన్ బాగున్న లీడర్స్ కాదు టీడీపీ బీఫారం ఇవ్వకపోతే కొడాలి నానికి ఇస్ కొడాలి నాని ఎవరికి తెలుసు కొడాలి నాని ఆయన ఉన్న పెద్ద ఫైటరా లేదంటే సమాజంలో పెద్ద సేవ చేసి పైకి వచ్చిన వ్యక్త సో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు రెండు సార్లు రెండుసార్లు తెలుగుదేశం పార్టీ గెలిపించింది రెండు సార్లు తెలుగుదేశం జెండా మీద చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు కానీ వెన్నుబోటు పోటీ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు చూస్తారు మీరు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడాల నాని పరిస్థితి ఏంటో వలం నేను వంశీ పరిస్థితి ఏంటో మీరు చూస్తారు